हाय फ्रेंड्स वेलकम टू टेक चैतु मनम ई वीडियोलो मुद्दनूरु कदिरी हिंदूपुरम नेशनल हाईवे की संबंधी विवरालनु तेलुसुकुंदामु వివరాల్లోకి వెళ్లే ముందు మీరు గనక టెక్ చేతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కడప జిల్లాలో ఉన్న ముద్దనూరు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న హిందూపురం ని కలిపేదే ముద్దనూరు కదిరి హిందూపురం నేషనల్ హైవే. ఈ రోడ్డుని 2021వ సంవత్సరంలో నేషనల్ హైవేగా డిక్లేర్ చేశారు. ఈ నేషనల్ హైవే నెంబర్ వచ్చేసి 716G. ఈ నేషనల్ హైవే ముద్దనూరు దగ్గర నేషనల్ హైవే 716 జంక్షన్ నుండి మొదలవుతుంది. హిందూపురం దగ్గర నేషనల్ హైవే 544 ఈ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ నేషనల్ హైవే 716G పులివెందల, కదిరి, ఓడి చెరువు, గోరెంట్ల, పాలసముద్రం మీదుగా వెళ్తుంది. ఈ నేషనల్ హైవే పొడవు అప్రాక్సిమేట్గా 151 కిలోమీటర్స్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ హైవేని 4 లేన్గా ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది. దానికి సంబంధించిన డిపిఆర్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇది ముద్దనూరు కడప జిల్లాలో ఉంది. ఇది హిందూపురం శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. ఈ రెండింటిని కలిపేదే నేషనల్ హైవే 716G. చెప్పాను కదా ఈ నేషనల్ హైవే 716 జంక్షన్ నుండి మొదలవుతుంది ముద్దనూరు దగ్గర. సో ఈ జంక్షన్ నుండి మొదలవుతుంది. ఈ జంక్షన్ నుండి మొదలయ్యి పులివెందల, కదిరి, ఓడి చెరువు, గోరెంట్ల, పాలసముద్రం మీదుగా వెళ్ళి హిందూపురం దగ్గర ఎండ్ అవుతుంది ఈ నేషనల్ హైవే. సో ప్రజెంట్ ఈ నేషనల్ హైవేకి సంబంధించిన డిపిఆర్ రెడీ అవుతుంది. కొద్ది రోజుల క్రితమే నితిన్ గడ్కరీ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఈ నేషనల్ హైవేని 4 లేన్ ఎక్స్పాన్షన్కి సంబంధించి శాంక్షన్ చేశామని. సో వైడనింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ 4 లేన్ ఫ్రమ్ ముద్దనూరు టు బి కొత్తపల్లి సెక్షన్ ఆఫ్ నేషనల్ హైవే 716G ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ఏ బడ్జెట్ ఆఫ్ 1000 క్రోర్స్. సో 1000 క్రోర్స్ లో ముద్దనూరు బి కొత్తపల్లి మధ్య 4 లేన్ ని శాంక్షన్ చేశారని ప్రకటించారు. ఇంకో ట్వీట్ లో వచ్చేసి బి కొత్తపల్లి నుంచి గోరెంట్ల వరకు ఎక్స్క్లూడింగ్ కదిరి బైపాస్, సో దీన్ని 839 కోట్లతో శాంక్షన్ చేశామని ప్రకటించారు. ఎక్స్క్లూడింగ్ కదిరి బైపాస్ అని ఎందుకన్నారంటే ఆల్రెడీ కదిరి దగ్గర బైపాస్ పనులు జరుగుతూ ఉన్నాయి. సో అందుకని దాన్ని ఎక్స్క్లూడ్ చేసి ప్రకటించారు. ఈ బైపాస్ ఈ పులివెందల రోడ్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ కలుస్తుంది. సో ఇది ఇటు పులివెందల నుండి ఇటు హిందూపురం సైడ్ వెళ్ళడానికే కాకుండా ఇటు అనంతపూర్ నుండి మదనపల్లి వెళ్లే రోడ్డు కూడా బైపాస్ రోడ్డుగా ఉంటుంది. ఇది అనంతపూర్ నుండి మదనపల్లి వెళ్లే రోడ్డు, ఇదేమో ఇటు ముద్దనూరు నుండి హిందూపురం వెళ్లే రోడ్డు. సో ఈ రెండు రోడ్లకి బైపాస్ రోడ్డుగా ఉంటుంది. ప్రెసెంట్ దాని నిర్మాణం జరుగుతుంది, అందుకని అక్కడ ఎక్స్క్లూడెడ్ అని చెప్పారు. ఈ నేషనల్ హైవే వల్ల మేజర్ ఉపయోగం ఏంటంటే ముద్దనూరు, పులివెందల, కదిరి, గోరెంట్ల ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈజీగా బెంగళూరుకి చేరుకోవచ్చు. ఎందుకంటే ఈ నేషనల్ హైవే బెంగళూరుకి వెళ్లే నేషనల్ హైవే 44 ని క్రాస్ చేస్తుంది పాలసముద్రం దగ్గర. సో ఇలా ఈ హైవేలో వచ్చేసి ఈ నేషనల్ హైవే 44 లెక్కేస్తే అప్పుడు ఈజీగా బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ మనకి నేషనల్ హైవే 44 4 లేన్ హైవే. సో దీన్ని కూడా 4 లేన్ చేస్తున్నారు కాబట్టి ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోతుంది. ఇవి ముద్దనూరు హిందూపురం నేషనల్ హైవే 716G కి సంబంధించిన వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.